అందరికి నమస్తే. నేను నాగమణి రెడ్డి, నాగమణి రెడ్డి ఛానల్ నుంచి. ఈరోజు మీకు జుట్టుకి చక్కగా మంచిగా పెరిగి మన జుట్టు గట్టిగా ఉండడానికి, ఊడిపోకుండా ఉండడానికి, షైనింగ్గా ఉండడానికి, దానికి ప్రోటీన్ ఇవ్వడానికి ఒక మంచి హెల్తీ హెయిర్ టిప్ చెప్తున్నానండి. అదేం టిప్ అంటే, ఇదేంటో తెలుసా అండి? బొప్పాయికాయ. జనరల్గా బొప్పాయికాయలు మనం తెచ్చుకొని తింటూనే ఉంటాం. ఏసవిలో ఎక్కువ దొరుకుతున్నాయి. ఇది మరీ మిగల పండిపోయిందండి. ఈ మిగల పండిపోయింది తినడానికి పెద్ద ఇష్టం కలగట్లా. దీంతో ఏం చెయ్యొచ్చు అంటే, ప్రతి ఇంట్లో ఉండే సమస్య అండి ఇది జుట్టుకి. ప్రతి ఒక్కరూ ఈ మధ్య మనం తినేటువంటి ఫుడ్ వల్ల అయితేనేమి, వాతావరణ కాలుష్యం వల్ల అయితేనేమి, ప్రతి ఒక్కరి జుట్టు ఊరికూరికనే ఊడిపోతుందని, మళ్ళీ కొత్త జుట్టు గ్రోత్ అవ్వట్లేదని ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉంటారు కదా. మనకి బొప్పాయికాయ కనుక పేస్ట్ చేసి తలకు పెట్టామనుకోండి, జుట్టు పట్టులాగుంటుంది, దానికి నర్సింగ్ వస్తుంది. దానికి ప్రోటీన్ ఇచ్చిన వాళ్ళు అవుతామండి. జుట్టు కుదుళ్ళకి, జుట్టుకి అంతా పెట్టాలి. దీన్ని మనం బాగా పండిపోయిందని పడేయకుండా ఉపయోగించుకున్న వాళ్ళము అవుతాము. దీన్ని నేను ముందు మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి, మెత్తగా పేస్ట్ అవ్వటం కోసం. ఇది ఇప్పుడు దీనిలో మనకి ఏ చలవ కావాలి అనుకున్నప్పుడు కొంచెం పెరిగేసుకోండి చాలు. పెరుగు కన్నా ఏం అక్కర్లేదు. నా జుట్టుకి నాకేమి ఇబ్బంది ఏమి లేదండి. జుట్టు ఊడడం కానీ అవేమి లేదు. ఇప్పుడు ఎందుకంటే నేను ఎక్కువ బాదం పప్పులు వాడుతున్నానండి. మనం ప్రతిరోజు గనక బాదం పప్పులు ఒక 6-7 నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ కనుక తిన్నాము అంటే పొరగడుపున, అది జుట్టుకు కూడా చాలా మంచి చేస్తుంది, మన బాడీకి కూడా మంచి చేస్తుంది. అలాగే కాకుండా ఎవరికైనా గనక మీకు చుండ్రు లాంటి సమస్యలు కానీ, ఏదైనా జుట్టు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అనుకుంటే కనుక, జుట్టు దురద అవి ఉన్నవాళ్ళు నిమ్మకాయను మాత్రం ఒక చెక్క కట్ చేసుకొని వేసుకోండి. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కాబట్టి నేను ఈ నిమ్మకాయ వేయటం లేదండి. ఉన్నవాళ్ళు మాత్రం ఒక చెక్క కోసి ఆ చెక్క రసాన్ని కూడా దీనిలో పిండుకోవచ్చు. డైరెక్ట్గా నిమ్మకాయ రుద్దుకోకూడదు కానండి. తలకి చాలామంది ఈ చెక్కలు తీసుకొని దురద పెడుతుందని, చుండ్రు వస్తుందని డైరెక్ట్గా రుద్దుతూ ఉంటారు. అలా ఎప్పుడు రుద్దకూడదు. దాని బదులుగా మనం ఇలాగేదన్నా తలకి మనం పెట్టుకునేటువంటి ఈ హెన్నాలాగా ఇవి పెట్టుకుంటూ ఉంటాం కదా, జుట్టుకు పెట్టుకునేటువంటి ఈ పెరుగు కానీ ఇవి కానీ, లేకుంటే మెంతులు కానీ, మెంతు పేస్ట్ కూడా చాలా మేలు చేస్తుందండి జుట్టుకి. మనం తలస్నానం చేసే ముందు కనుక చక్కగా, అది కూడా కావాలంటే మీకు ఆ టిప్ కూడా చూపిస్తాను ఈసారి, మెంతులు పేస్ట్ చేసి తలకు పట్టించేసి స్నానం చేస్తే జుట్టు అంటే ఎంత మృదువుగా అలాగే ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను అరటి పండుతో కూడా తల జుట్టుకి మంచి పండిపోయిన అరటి పండుతో కూడా తలకు ఎలా పెట్టుకుంటే పట్టులాగా షైనింగ్ ఉంటుందని చూపించాను. ఆ వీడియో కూడా ఒకసారి షార్ట్ వీడియోలోనే ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ మెత్తగా పట్టేసేసుకుందాం. తలకు ఎలా పెట్టాలో కూడా చూపిస్తానండి. ఇదిగోండి, ఇది మెత్తటి పేస్ట్ లాగా చేసేసాను. కొంచెం పెరుగు వేసి చెప్పాను కదా, ఇంకా దీనిలో వాటర్ గేటర్ ఏమి వేయక్కర్లేదండి. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇది జుట్టుకి ఎలా పెట్టాలి అంటే చూడండి, ఇలా కుదుళ్ళకు కూడా పట్టేటట్టు పెట్టుకోవాలండి. పొరలు పొరలుగా తీసి జుట్టుకి ఇలాగ చూడండి. ఈ జుట్టు మన కుదుళ్ళు మొత్తానికి పట్టాలి, అంటే తలకి పట్టాలి బాగా, తర్వాత జుట్టుకు కూడా పట్టాలి. ఇదంతా కూడా ఇలా చక్కగా ఉన్న పేస్టును మొత్తం మనము తలకంతా పట్టించేసి తలస్నానం చేస్తే కనుక ఈ ఊడిన జుట్టు కూడా ఈజీగా వచ్చేస్తుందండి. చాలామందికి ఊడుతుందే కానీ ఈ మధ్య జుట్టు రావడం లేదు కదా, ఆ జుట్టు కూడా వచ్చేస్తుంది. నా జుట్టు కూడా చూడండి, ఇప్పుడు అంతకుముందు అంతా ఊడిపోయింది, ఈ చిన్న జుట్టు అంతా ఇలా, ఈ చిన్న జుట్టు అంతా కూడా ఇప్పుడు వస్తుందన్నమాట. కారణం ఏంటంటే, ఇలాంటి చిట్కాలు ఉపయోగిస్తూ నేను ఊడేటప్పుడు ఏం చేస్తున్నారు అనుకుంటారేమో. జనరల్గానండి మనిషికి ఎలాగా మనకి ఆయుష్ ఎంత అని ఉంటుందో, జుట్టుకు కూడా అంత ఉంటుందండి. అది అది పుట్టినప్పటి నుంచి పెరుగుతూనే ఉండదు, మధ్యలో కొన్ని రోజులకు మళ్ళీ అది కొత్తది రాలిపోయి మళ్ళీ కొత్తది వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా జుట్టు అంతా కుదుళ్ళు కుదుళ్ళు పట్టించేసానండి. అలాగే వెనక వైపును కూడా మన జుట్టు మొత్తం పట్టించాలి. చూడండి చల్లగా తగులుతుంది నాకు, ఎందుకంటే దీనిలో పెరుగు కూడా వేసాం కదా, పెరుగు కూడా మంచి ప్రొబయోటిక్ అండి.
ఇది కడుపులోకే కాదు మన శరీరానికి కూడా చాలా బాగా మంచి చేస్తుంది. జుట్టుకి నేను ఎప్పుడు తలస్నానం చేసే ముందు ఇలాగ మన వెనక వైపున కూడా, అంటే కుదుళ్ళకు పట్టలేదు కదా అక్కడ కూడా మనం జుట్టు విరబోసుకొని ఇంకా చక్కగా పెట్టుకోవచ్చు. లేదా ఇంకో మనిషి హెల్ప్ తీసుకొని అయినా పెట్టుకోవచ్చు అండి. నాకు హెల్ప్ చేసే మనుషులు లేరు కాబట్టి నాకు నేనే పెట్టుకుంటున్నాను. ఇదంతా జుట్టు మొత్తానికి కూడా పట్టించేస్తానండి. ఇలా మొత్తం జుట్టు అంతా పట్టించేసేసి ఇది ఒక 1 అవర్ ఒక 1/2 అవర్ మనం తలస్నానం చేయబోయే ముందు కనుక పెట్టేసుకొని మనం ఇలా వదిలేసేసి దీనికి కొంచెం వేసేసి వేరే ఏదో పని చేసుకోవచ్చు. తలస్నానం చేసేటప్పటికి చక్కగా జుట్టు అంతా చల్లవచ్చేస్తుంది. దీనివల్ల మీకు నేను తలస్నానం చేశాక ఎంత ఇలా వచ్చిందో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా అంత పెట్టించేసేసాను. ఇంకొంచెం ఉంది. ఇది కూడా మనం జుట్టు చక్కగా విప్పదీసేసుకుంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చండి. ఇది మొత్తం పట్టించేస్తాను. ఆరంగారంగానైనా సరే మొత్తం పట్టించేస్తాను. చూడండి మొత్తం అయిపోయింది. ఇది జుట్టు కూడా మొత్తం అయిపోయింది. ఇదంతా ఒక కాయ అండి, ఒక పెద్ద కాయ, అంత పెద్ద కాయ. ఆ కాయ పండేసరికి అంత సన్నగా అనిపించింది. దాని పై తోలంతా తీసేసి చక్కగా పక్కన పెట్టేసేసుకొని మీకు చూపించానమాట. పై తొక్కు అక్కర్లేదండి. తొక్కును తీసేసి మనం లోపల పండిపోయిన గుజ్జును మాత్రమే తీసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఒక 1/2 అవర్ ఇలాగే వదిలేసుకుంటాం అన్నమాట. అసలు ఎంత కూల్, ఇప్పుడే కూల్గా ఉందండి. ఇలా ఎంత చక్కగా మనము ఒక క్లిప్పు కనుక తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, జుట్టుకి ఇలా క్లిప్పు పెట్టేసేసి తీసుకున్నాం అనుకోండి, ఒక అరగంట తర్వాత తలస్నానం చేస్తాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత కూడా ఎలా ఉందో మీకు కూడా, అది కూడా జుట్టు మెత్తదనం ఉందా పండు ఎలా ఉందో మీకు అది కూడా నేను చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే తలస్నానం చేసి వచ్చాను. చక్కగా చూడండి జుట్టు ఎంత పట్టులాగా ఉందో చూడండి. ఇది మీరే చూడండి ఎంత స్మూత్గా మెరుస్తూ కనపడుతుంది కదా జుట్టు. దీనికోసమేనండి మీకు నేను చెప్పాను. ఎవరైనా సరే తలస్నానం చేసి ఈ బొప్పాయికాయతో తలస్నానం చేస్తేనండి చాలా దానికి ప్రోటీన్ వస్తుంది జుట్టుకి, కుదుళ్ళకు వల్ల మనకి ఎంత చక్కగా జుట్టు పెరుగుతుందండి. చూసారు కదా నా జుట్టు కూడా ఇంతకుముందు చాలా ఊడిపోయి సన్నగా అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఒత్తుగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఈ చిన్న జుట్టు అంతా కూడా ఈ మధ్య వచ్చిన జుట్టేనండి. అప్పుడప్పుడు నేను ఇలా కొంచెం ఈ పెరుగని మెంతులని అలాగే మందార పువ్వులు మందార పాకులు ఇవన్నీ కూడా తయారు చేసినవి మీకు వీడియోలు పెడతానండి. జుట్టు నేను చక్కగా సంరక్షించుకుంటూ ఉంటే మన జుట్టు గ్రోతింగ్ బాగుంటుంది, షైనీగా చక్కగా బాగుంటుంది, నలుపు చక్కగా అండి. జనరల్గా వయసుతో వచ్చే నలుపు తప్పదండి, నాకు ఆల్రెడీ నలిసిపోయిందండి ఇదంతా కూడాను. అంటే కొత్తగా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే బాల నలుపులు అవి వస్తున్నాయి, అలాంటివి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఈ షైనింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి ఎంత మెరుస్తూ ఉన్నాయో జుట్టు, మెరుపు కనపడుతుంది కదండి, అంత షైనింగ్గా పట్టులాగా వస్తుందండి. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మంచిగా మీ జుట్టును పెంచుకొని నాకు ఎలాగ మీకు అది వాడిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.